విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాటి మన ఛానల్లోని కథ అనగనగా ఒక గితివ ఈ కథను రాసిన వారు ఎంఐ కిషన్ ఈ కథ ఆదివారం ఆంధ్రభూమి పత్రిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన ప్రచురితమైన కథ ఇక కథలోకి వెళ్దాం చీ మీరు ఇలాంటి వారు అనుకోలేదు చరిత నాకేసి చురచురా చూస్తూ అన్నది సడన్గా తనలా అనేసరికి మబ్బు మశానం లేకుండా నడినెత్తిన పిడుగుపడినట్టుగా అనిపించింది నాకు సంగటేమిటో బోధపడి చస్తేగా దేని గురించోయ్ నువ్వంటోంది అని అడిగాను కాస్త ఆశ్చర్యంగా మరి కాస్త అయోమయంగా మీ బుద్ధి గురించి అని మూతి బిగించింది నా బుద్ధి గురించా నా బుద్ధికి ఏమైంది ఇప్పుడు చేతిలోని వీక్లీని పక్కన పడేసి బుర్ర గీరుకుంటూ చూశాడు నేను చూడలేదనుకున్నారేమో నేను మీ వాలకమంతా గమనిస్తున్నానులేండి అంది చిత్ర విచిత్రంగా చేతులు తిప్పుతూ అబ్బా సంగతేంటో కాస్త అర్థమయ్యేలా చెప్పవోయ్ అన్నాను చిరుకోపంగా అసలే ఆ రోజుల తరువాత ఆ రోజే క్యాంపు నుంచి తిరిగి వచ్చాను నేను ఇక ఈ కోపంలో నాకు చిరుకోపమే తప్ప పెనుకోపం అనేది నా దగ్గరకు కూడా రాదు ఎప్పుడు అబ్బా నేరని నంగిలా ఎంత అమాయకంగా అడుగుతున్నారండి నేనంతా గమనించానులేండి అంది చరిత నా చిరుకోపాన్ని పట్టించుకోకుండా అప్పటికి కూడా ఇంకా సంగతేమిటో చెప్పకుండా అసలు దేని గురించోయ్ నువ్వు మాట్లాడుతోంది అన్నాను కాళ్ళు పైకెత్తి సోఫాలోనే బాసింపట్లు వేసుకుని కూర్చుంటూ ఒక పక్క వీక్లీ చదువుతున్నట్టు నటిస్తూనే ఆ జామకాయల పిల్లకేసి ఏమిటా దొంగచూపులు అంది చరిత నేను జామకాయల పిల్లకేసి దొంగచూపులు చూశానా మతి పోయినట్లయింది నాకు నేను అసలు వీక్లీలోంచి తలైనా పైకెత్తితేనే కదా ఆ పిల్లకేసి దొంగచూపులో దొరచూపులో ఇంకే చూపులో చూడటానికి ఏ జాంకాయలు అని తను గట్టిగా అరిచింది కాబట్టి ఆ మీదట వీదరుగు మీదకెళ్ళి రూపాయికెన్ని అని అడగటం కూడా నాకు వినిపించింది కాబట్టి ఓహో జాంకాయలు కొంటోంది కాబోలు అనుకున్నానే తప్ప అంతకు మించి ఏం పాపమో తెలియదు నాకు కనీసం అటుకేసి తలవైనా తిప్పలేదు అలా తిప్పిన పాపాన కూడా పోలేదు అలాంటిదా అమ్మాయికేసి దొంగచూపులు చూశానంటూ అంత అభాండమా శివ శివ ఆ ఆఖరి అక్షరాలు పైకి కూడా అన్నాను ఆ మీదట నువ్విప్పుడు జాంకాయలు కొన్నావని తెలుసు కానీ అమ్మిన అమ్మాయికేసి చూడనే చూడనేలేదు అని అన్నాను ఇంత ఘోరమైన అభాండం వేయటం తగున నీకిది బామా అన్నట్టుగా చూస్తూ నేను అక్కడి నుంచి మిమ్మల్ని కంట కనిపెడుతూనే ఉన్నాను నేను జామకాయలు కొంటున్నంతసేపు జీవితంలో ఆడదాని మొహమే చూడనట్టుగా మీరు దానికేసి ఎంత ఆశగా చూశారో నేను గమనించానులేండి అంది మూతి మూడు వంకర్లు తిప్పుతూ వంకర బుద్ధి అనుకున్నాను మనస్సులో నాకలాంటి బుద్ధులు లేవు నేనసలు ఆమెకేసి లేదు ఇది సూర్యుడు తూర్పున ఉదయించును అన్నంత పచ్చి నిజం అవును ఉత్త పుణ్యానికి ఇలా నా మీద ఇలాంటి నిందలేస్తున్నావు ఆ అమ్మాయి అంత అందంగా ఉందా ఏంటి అని అన్నాను ఎందుకండి అబద్ధాలు ఆడతారు పత్తికాయల్లా కళ్ళు విప్పుకొని చూశారుగా మీ కళ్ళకి అదే అంత అందంగా కనిపించకపోతే అంత ఆశగా చూస్తారు అంది చరిత ఎడమ చేతిని తల కాంచుకొని మొటికలు విరుస్తూ ఏమోనోయ్ నేనైతే ఆమెకేసి కన్నెత్తైనా చూడలేదు కానీ నీ మాటలను బట్టి ఆమె చాలా అందగత్తి అయ్యుంటుందని అనిపిస్తోంది ఈసారి కనుక మళ్ళీ ఇటుకే వస్తే పిలు అప్పుడు నిజంగానే చూసి తరిస్తాను అన్నాను జోక్ వేస్తూ కానీ తను దాన్ని జోక్గా రిసీవ్ చేసుకోలేదు అయితే ఇందాక అంత చూసినా కూడా ఇంకా ఆశ తీరలేదన్నమాట మళ్ళీ వస్తే పిలవాలనా ఎంతైనా మీ మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంటూ కళ్ళ వెంబడి నిప్పులు రాల్చింది ఓరి దేవుడోయ్ ఇదేంటి అని అనుకున్నాను ఇప్పుడు కనుక ఏ కారణం వల్లైనా మా మధ్య మాటామాటా పెరిగి తాను గాని అలకపాన్ పెకితే అయ్య బాబోయ్ ఇంకేమైనా ఉందా అసలు పనైనా ఓర్చుకోలేనేమో కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆపస్తూ అమ్మో మాత్రంగా అనుకున్నందుకే కంగారు పుట్టేసింది నాకు అసలే నేను క్యాంపు నుంచి తిరిగి వచ్చి ఆరు రోజులవుతోంది నో ఇలా జరగటానికి వీల్లేదు అదేంటి చరిత నేను ఆ అమ్మాయిని చూడనే లేదంటే నమ్మవేం అన్నాను దీనంగా అమాయకత్వం నటించి నన్ను మభ్యపెట్టాలని ఎందుకండి చూస్తారు అసలు అది ఏమంత బాగుందని నా మాటల్ని నమ్మకుండా చరిత ఇంకా ఏదో అనబోతుంటే నేను తనని మధ్యలోనే అడ్డుకున్నాను నన్ను నమ్ము రీతు నీ మీద ఒట్టు నేను దాన్నసలు చూడనేలేదు చెప్పింది నిజమే కాబట్టి నా కంఠంలో బోలెడంతా సిన్సియారిటీ ధ్వనించింది కానీ చరిత దాన్ని గుర్తిస్తే కదా పైగా దొంగ ఒట్లు కూడా అంటూ వెటకారంగా చూసి విసవిసా వెళ్ళిపోయింది చాలా పెద్ద ఉపద్రవమే వచ్చిపడేలా ఉందని గ్రహించిన నేను టీ పాయిన్ తన్నుకుంటూ మరీ తన వెనకే పరుగుతీశాను నేను చూస్తుండగానే తాను కాస్త మంచమెక్కేసి నిండా ముసుగు తన్నేసింది గుండె గుబేలు మనదా ఆరు రోజుల ఆరాటం ఈ రోజైనా తీర్చుకోకపోతే మళ్ళీ ఆ ఊహకే గాబరా పుట్టేసింది ఇలాంటి సందర్భాలలో తనని ప్రసన్నురాలని చేసుకోవటానికి నాకున్నది ఒకటే ఒక మార్గం అందరు మొగళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఇలాంటప్పుడు తనని దారిలోకి తెచ్చుకోవటానికి ఒక మంత్రాన్నే ప్రయోగిస్తుంటాను ఏంటి రీతు ఒట్టేసినా నా నిజాయితీని నమ్మకపోతే ఎలా నీ మీద దొంగ ఒట్లు వేయగలిగేంత గుండె ధైర్యమా నాకు అలా ముడుచుకొని పడుకుంటే నాకేం బాలేదు లే అలా షాపింగ్కి వెళ్ళొద్దాం అన్నాను బుజ్జగింపుగా బీరువా నిండా చీరలున్నా ఇంకా ఇంకా కొత్త చీరలు కావాలని అనిపిస్తూ ఉంటుంది తనకెప్పుడు కొత్త చీర కట్టుకుందంటే చాలు ఆ రోజు కామిడ కొత్త పెళ్లి కూతురే నాకు దొరికేవన్నీ కొత్త కొత్త రుచులే షాపింగ్ అనే ఆ మూడక్షరాల మంత్రంతో తనెంత కోపంలో ఉన్నా తనని ఇట్లే ప్లీజ్ చేయగలుగుతాను నేనెప్పుడు నాకేం అవసరం లేదు నేను రాను అంది ముసుగులోంచే బెట్టుగా కానీ నాకు అవసరం ఉందిగా ఆ మాత్రం బెట్టు ఎప్పుడు ఉండేదేనేగా అనుకోని రాకపోతే నష్టపోయేది నువ్వే ఇవాళ గారికి మినిమం వెయ్యి రూపాయల చీరైనా కొనివ్వాలని అనుకుంటున్నాను సువర్ణ అవకాశం అలసించిన ఆశాభంగం అన్నాను తన ముఖం మీద నుంచి ముసుగును లాగేస్తూ నిజంగా మీరు దానికేసి చూడనేలేదా అంది స్ప్రింగులా లేచి కూర్చుంటూ చూస్తే నా ప్రియ సతీమణివైన నీ మీద ఒట్టేస్తానా అన్నాను మోకాళ్ళు మీద మంచం పక్కనే కూర్చుంటూ మరి నాకెందుకని అలా అనిపిస్తుందబ్బా అంది బొగ్గన వేలేసుకుంటూ ఏమోనబ్బా నేను మాత్రం నిరపరాధినబ్బా అన్నాను తన టోన్ని అనుకరిస్తూ అంతే ఫక్కున నవ్వేసింది ఆరు రోజుల విరామం తరువాత కొత్త చీరలో కొత్త పెళ్లి కూతురైపోయిన సతీమణితో కాదు కాదు అపర రతీదేవితో ఇంకా ఎందుకులేండి చెబితే మీరంతా ఉడుక్కు చేస్తారు ఆహా అదృష్టమంటే వీడిదే కదా అని మర్నాడు పొద్దున నేను బ్రష్ను టూత్పేస్ట్ వేసుకొని నోట్లో పెట్టుకొని మా పెరట్లోకి దారి తీస్తుంటే కొత్త చీరలో అప్పుడే పెరటి గోడ పక్కన చేరిపోయిన మా ఆవిడ మా పక్కింటి శ్రావణితో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి ఎందుకదిన అంత ఆశ్చర్యపోతున్నావు అది చూసి దెబ్బ కొట్టగలగాలే కానీ ఒకటేంటి నెలకి మొగుడి చేత నాలుగు కొత్త చీరలైనా కొనిపించుకోవచ్చు అన్నట్టుంటే చెప్పి అసలు సంగతి చెప్పనే లేదు కదా నిన్న నాకు జామకాయలు అమ్మింది నిజానికి అసలు అమ్మాయే కాదు ఓ పన్నెండేళ్ల కుర్రాడు మతి పోయింది నాకు ఈ మాట వింటుంటే అవురా ఈ అతివలెంత గితివలు అనుకున్నాను ఆశ్చర్యంగా గితివలంటే ఏంటని మీరు బుర్ర బద్దలు కొట్టుకుంటారేమో కోకండి మతిపోయిన వాడి మాటలకి అర్థం ఉండి తీరాలనే అర్థం అని చెప్పాను ఇలా ఈ కథ సమాప్తమైంది అనగనగా ఒక గితివ అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్